న్యూ ఇయర్ కి కేక్ కావాలా? ఇప్పుడే మీ దగ్గర ఉన్న కేఎస్ బేకర్స్ స్టోర్స్ కి వెళ్ళి ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ యూ ఇయర్. మాట్లాడబోతున్నారు సెంట్ మార్టిన్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఆహ్, వాడే ఎనర్జీ, వాడే ఎనర్జీ, ఏ ఎనర్జీ అయ్యే బాబు. ఆ లాస్ట్ వాళ్ళు ముఖ్యంగా సాంగ్ నచ్చిందా? బట్ అంటే మరి అంత చేసినట్లేదు కానీ స్టైల్గా ఉంది, అవునా కదా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎనర్జీ చూస్తే నాకు అసలు మామూలుగా లేదు. ఇందాక అమ్మాయి చేసింది మాత్రం మామూలు ఎనర్జీ కాదు, అది గుర్తుపెట్టుకొని అన్ని మూమెంట్స్ చేయటం గర్ల్స్ సూపర్. సో ఈ సినిమా జాన్ 13, అరే పాడమంటున్నావు, ఎక్కడ పాడతావు ఇప్పుడు? జాన్ 13 సంక్రాంతికి థియేటర్స్ వచ్చేయండి. సేమ్ ఇలాగే గోల్ చేద్దాం. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లిటిల్, కొంచెం డిఫరెంట్, రొటీన్గా కాకుండా రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ మాసీ ఫిల్మ్. ఇది మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు, జగన్ వచ్చింది అందరికి. నాకు విపరీతంగా నచ్చింది. ఓకే, ఇక ఒక్కొక్కటి మార్పులు చాలా కలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే రవితేజ గారు ఒక చిన్న లాస్ట్ కాన్సరెంట్ అండి, ఒక పుస్తకం మాత్రం కోసం ఆయన్ని పక్కన పెట్టుకోండి. కాదండి ఇలా సార్, నాకు ఉంటారు నాకు ఇప్పుడు అక్కడ స్పాట్ లేదు తప్ప తర్వాత గుర్తుకుండి సావదు. సార్ రండి, కమాన్. అయ్యో, ఇది హుక్ స్టెప్ కాదు, ఈ హుక్ స్టెప్ దీంది అందుకు వాళ్ళకి రాదు కదా. సో మీకు వచ్చా హుక్ స్టెప్? వచ్చు, వాళ్ళకి వచ్చి సార్ ప్రిపేర్ అయ్యారు వాళ్ళు. వచ్చు, ఆడుమచ్చ చేస్తా ఉంటున్నారు మీరు, ఉన్నారు పక్కన, మీరు తప్పు చేయొద్దు మరి. ఏంటి ఇలా ఇలా అంటున్నారు ఏంటో సార్? మీరు ఒక్కసారి చెప్పండి సార్, మధ్యలోకి రండి ఒక్కసారి. లెఫ్ట్ లెగ్ అంతే, యాజ్ ఇస్. రవితేజ గారిని ఒక్కరినే వేయమని కూడా ఒక ఇన్ఫో, ఒక రిక్వెస్ట్ వచ్చింది సార్ మాకు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.